నమస్తే అక్క. నమస్తే నమస్తే అక్క. నమస్తే. అక్క పిలుస్తుంది, వెళ్ళు. కొత్త మాటలు రావా? ఏయ్, నిన్నేనే వచ్చు. బాగానే మాట్లాడుతున్నావుగా, మరేంటి గుడ్లు అప్పగించి చూస్తున్నావు? నేను బొమ్మని చెప్పానా? ఏ కేసు భ్రాతలా? ఇప్పుడే కదా గుడ్లు అప్పగించి చూడుతున్నాను. వెళ్ళి నీ పని చూసుకోవే. జానకి, నిన్ను చూడడానికి మీ వాళ్ళు వచ్చారు. వస్తున్నా. మాలిని నన్ను చూడడానికి వచ్చింది ఎవరో తెలుసా? మా నాయన, అమ్మ, తమ్ముడు. మాది పేదల కోసం, న్యాయం కోసం పోరాడే వర్గం. వెన్ను పొట్టు పొడిచేవాళ్ళని మేం క్షమించాం. తండ్రైనా సరే, కొడుకైనా సరే, చావే శిక్ష. నా మొగుడు మా వర్గంలో వాడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. డబ్బుకి ఆశపడి మా వర్గాన్ని పట్టేవాళ్ళని చూశాడు. విషయం తెలిసిన వెంటనే నా చేతులతోనే చంపేశాను. అప్పుడు మీరు కడుపుతో ఉన్నారని తెలీదా? తెలిసినా నేను అదే చేసేదాన్ని. నేను బయట ఉంటే నన్ను వదలరు, అందుకే పోలీసులకి సరెండర్ అయ్యాను. సరే, నా ఫ్లాష్ బ్యాక్ నీ పక్కన పెట్టు. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారు ఇందాక. వరుణ్, వరుణ్ కార్తికేయ, అదే కదా వాడి పూర్తి పేరు. కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు. ముందు వాడు ట్రై చేస్తాడు, తర్వాత అరేంజ్ చేస్తాడు. దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం. వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని, అది నువ్వే. ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు. పెద్ద ల్యాండ్ లాడు, దొంగ నా కొడుకు. వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు, కానీ పెద్ద విల్లన్, పచ్చి నెత్తురు తాగే మృగం. అదే వాడి అస్సలు స్వరూపం. నీ గురించి తెలుసుకున్నాను, వాళ్ల గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్. బాగున్నావు అమ్మా, నిన్న ఎలా అడిగి కామెడీ చేయటం నాకు తెలీదు. కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని. ఎందుకంటే
నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేశావు. నీ దగ్గరున్న దయ, జాలి, కరుణ, మానవత్వం వాళ్ళ దగ్గర లేదు. అమ్మా, నీ జీవితం ఆ జైల్లోనే గడిచిపోకూడదు. ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషులా వచ్చారు. మాలిని, నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను. మొత్తం రాసేవాడే, కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులవుతారు. కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. వెళ్తాను తల్లి, వెళ్తాను. డాక్టర్, ఎక్సెస్ బ్లీడింగ్ అయింది. సరే, నేను చూస్తాను.